అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన ఉత్తరాంధ్ర ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీకందరికీ వెల్కమ్. హాయ్ అమ్మా. హాయ్, హలో, నమస్తే, అందరికీ వందనం, అభివందనం. హాయ్ అండి. హాయ్ గాయత్రి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? డబుల్ ఫైన్గా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటని ఆలోచించుకుంటున్నాను. ఇవాళ మర్చిపోయాను, మన ఇంట్లో మేడొచ్చిందా? పనమ్మాయి వచ్చారా? వాళ్ళు పనమ్మాయిలు వచ్చారా? వచ్చారు. వాళ్ళు పని వాళ్ళతో నిరంతరం నరకం. దాన్ని ఎన్ఎన్ అనుకోవచ్చు మనం. నిరంతర నరకం ఉంటుంది సిటీస్లో. అంటే వాళ్ళకి పనప్ప చెప్పినా కానీ వాళ్ళని ఫాలో చేస్తూ ఉండాలి కదా. ఫాలో అప్కి కోళ్ళు ఉండాలి. ఇద్దరు పనోళ్ళు ఉండాలి. ఇద్దరు పనోళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఫాలో అప్ చేసి పని చేయించడానికి ఒకళ్ళు ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత మనం బతికుంటే నెక్స్ట్ డే వస్తుంది. మన వైపు ఉత్తరాంధ్ర వైపు చాలా రకాలైనటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్, అలాగే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్, సో అక్కడ మనుషులు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు, అమాయకత్వము ప్రేమ రెండు కలిపి చాలా ఇన్సిడెంట్స్ మనం చెప్పుకున్నాం కదా. మామూలుగా మనం మన ఇంట్లో ఇక్కడ సొసైటీలో పని మనుషులు వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి కదమ్మా. ఈ టైం నుంచి ఈ స్లాట్ అని వాళ్ళకి టైం స్లాట్ అలాట్ చేయడము, వాళ్ళు మానేయాలంటే కొన్ని కండిషన్స్, ఇంకొకళ్ళని పెట్టుకోవాలంటే ఇట్లా. అటువైపు ఎట్లా ఉంటుంది అసలు ఒకసారి చెప్పండి పని మనుషుల గురించి. అంటే అటువైపు ఉండడానికి ఏంటంటే, వాళ్ళల్లో ఇక్కడతో కంపారిటివ్గా చెప్పుకుంటే మటుకు కొంత నీతి నియమాలునే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళని మానిపించేస్తే అది వేరే విషయం. అంటే వాళ్ళని మనం వద్దనుకుని మానిపించేస్తే వేరే విషయం, వాళ్ళు ఇంకో ఇల్లు చూసుకుని మానేస్తే వేరే విషయం. ఇక్కడ ఉన్నన్ని చికాకులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు మానేసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో ఎదురు చూస్తూ ఉంటారు ఇల్లు ఖాళీ అవుతుంది ఎప్పుడు అని వస్తారు. అది మనలాగా కాస్త పెట్టే ఇల్లు అయితే ఇంకా ఖచ్చితంగా వస్తారు. వస్తారు. స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొందరు శాడిస్ట్ పని మనుషులు ఉంటారు అన్ని చోట్లను. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు మానేసిన ఇల్లు మరొకళ్ళు జాయిన్ అయిపోతే వీళ్ళు మళ్ళీ రావడానికి కుదరదని ఎవరిని రానివ్వకుండా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. నాకోసారి అయింది ఆ పెళ్ళి అయితే అయింది. ఒకసారి నాకు ఈ పనికి వచ్చే అమ్మాయిలు మెయిడ్స్ రాకపోతే నాకు జరగదు, ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఎప్పుడు మరొకళ్ళో ఉంటానో తెలిసేది కాదు. అటువంటప్పుడు నేను రావడం పోవడం అన్ని ఇబ్బందులు నాకు చాలా ఎక్కువ. ఇంట్లో ఉండేది ఇద్దరు ముగ్గురమే ఉంటాం, కానీ అవసరాలు ఎక్కువ. సో దానివల్ల పని మనిషి మానేస్తే వెంటనే మరొక మనిషిని పెట్టేసుకోవాలి నేను, లేకపోతే అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి పని మనిషి ఏదో అవసరం వచ్చి మానేసింది. మానేయడం అంటే సెలవు పెట్టింది, ఒక 20 డేస్ సెలవు పెట్టింది. 20 డేస్ సెలవు పెడితే మరో మనిషిని పంపించమన్నాను ఎవరినన్నా. పంపిస్తానులేండి అన్నది. వాళ్ళ అత్తనే పంపించాలని ఆ అమ్మాయి ఆలోచన, ఆమె ఆలోచన. ఎందుకంటే ఒకే ఇంట్లో పని ఉంటుంది కదా, పని ఇల్లు మారదు కదా, అందుకని మా అత్త మందులండి పంపిస్తాను అంది. ఒక ఎవరైనా ఇదే నాకేంటి పంపించ, మరి అత్త అంటే ఒక చేయగలదా, జమాయించేద్దే అంది. సరే అయితే పంపించమన్నా. ఆవిడ ఆ రోజు రాలేదు. అంటే ఇంకెక్కడో జమాయిస్తుంది అనమాట, రాలేదు. సరే అని నేను చూసి నాకు కుదరదు కాబట్టి నేను గేటు పట్టుకుని వేలబడితే ఒక ఆమె కనిపించింది. ఏమమ్మా చూస్తున్నారు ఇలాగా అని అడిగితే, పని ఆమె రాలేదమ్మా, అయితే నాకు వచ్చేసి మంటరా అంది. చెయ్యు అన్నాను నేను. చెయ్యి అయితే నీకు ఈరోజు డబ్బులు ఇచ్చేస్తాను నేను. ఆమె వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి పని చేస్తున్నాను. అయితే ఇంట్లో ఉన్న ఆమె చూపించింది, పని అంతా చూపించింది, చేస్తుంది. చేస్తుంటే నేను బయట అలా నిలబడ్డాను, పక్కింటమ్మ ఎవరో పలకరించారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. ఎంత అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. లోపలికి వచ్చేటప్పటికి ఆమె గబ గబగబా అన్ని పనులు చేసేస్తాను. చేసేస్తుంటే జమాయింపు వచ్చింది. అప్పటికి టైం పొద్దుటే 9,
ఓకే. ఈమె వచ్చి చేసేసి వెళ్ళిపోతున్న సమయానికి 9 అవుతుంది. 9 అవుతుంటే ఆ ముసలావిడ వచ్చింది, అదే వాళ్ళ అత్తగారు వచ్చింది, మా పిలిచింది అధికారం అనమాట. ఎవరు అన్నా నేను, నాకు తెలియదు కదా ఎవరు అంటే, నేను ఫలానా అత్తనే. నువ్వేనా, ఏం పొద్దుట రాలేదు అని అంటే, అవలే అండి, అవలే. సమాధానం చాలా జమాయిచ్చి చెప్పింది. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. సరే ఇక మీద అవుద్దా, అవుదా అన్నాను. రేపు వస్తానా, ఈమె చూసింది. ఏయ్ రాను బయటికి, రాను బయటికి అంది, రాను బయటికి అంటే ఇవ్వలేదే అంది ఈమె. రా నేను ఫలానా ఫలానా ఏదో చెప్పింది. అది ఏడ్ చేయమంట బా, నువ్వే వచ్చినావు ఈ ఇంట్లోకి, అడిగింది పెట్టావు, కాలుగా తిరగదవ్ బలేటి. నాకు అర్థం కాలేదు, ఆమెను తిడుతున్నావు నువ్వు అన్న. ఏం నాటకాలు ఆడుతున్నావు అంటే ఆమెను తిడుతున్నావు నువ్వు, నువ్వు రాకపోతే పని చేయడానికి వచ్చింది ఆమెను తిడుతున్నావు అంటే అన్నాను. ఇయ్యాలి రాలేదు, వచ్చేద్దా, అంత సీరియస్ అది, వెళ్ళదే తెలుసుకోండి బయట అన్నాను నేను. బయట తెలుసుకోండి అంటే బయటికి వెళ్ళింది. నేను కొంతసేపు అయిన తర్వాత వెళ్తే ఈమె జుట్టు ఆమె చేతిలోనే, ఆమె జుట్టు ఈమె చేతిలోనే ఉంది. తలా తలా పట్టుకుని కొట్టుకుంటున్నారు, నిజంగానే దెబ్బలాట స్థాయి దాటిపోయి కొట్టుకునే వరకు వచ్చింది. అప్పుడు బాగోదు కదా, చుట్టూ జనాలు కూడా ఉన్నారు, నేను పట్టించుకోలేదు అసలు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏమైంది, ఏమైంది, ఎందుకలా కొట్టుకుంటున్నారండి, నా ఇల్లు, నేను మా కోళ్ళు పనిచేస్తున్న ఇల్లు, నా ఇల్లు, నేను ఒగ్గితే నువ్వు రావాలా, నేను ఒగ్గకుంటా మానకుంటా చెప్పకుంటా నీకు ఇవ్వడు రమ్మన్నాడు. అంటే ఈవిడ పర్మిషన్ ఇవ్వాలి ఆవిడకి, ఎవడు రమ్మన్నాడు. అదేమంటుంది, నువ్వు రాలేదు, నాకు ఎవులు కనపడలేదు, ఎవులు ఉన్నట్టు నాకు అనిపించలేదు, ఇంటి ఆవిడ గారు పిలిచారు అందుకని నేను వచ్చాను, అడగడానికి నువ్వెవులు అంటున్నాను, అడగడానికి నేనెవులే, ఒక్క మారల్ల సెంటర్కి రాసి చెప్తాను నేను, నేను ఎవరో మళ్ళీ నువ్వు కాపురాని పనికి రాకుండా చేసేస్తాను నీకు. ఏడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, ముసిలిదేవి ముసిలిదేవిలో ఉండు, ఇష్టానికి ఏదైనా మాట్లాడినామంటే మొదటిదాని మనం కూడా చూడండి, నాలుగు గుబి గుబి మన అంటించినంటే ఇటు కాకుండా అయిపోతాం అంటుంది. అది నేను అలా గేటు దగ్గర నిలబడి వింటున్నాను. ఏంటంటే అమ్మ మీరే నిజం చెప్పండి, న్యాయం చెప్పండి అని ఇద్దరిని పిలిచి ఇద్దరు మాట్లాడుకోండి, చెరువు కత్తి ఇస్తాను కొట్టుకోండి అంటే అప్పుడు కొట్టుకోవడం ఉండదు కదా, నరుక్కోండి, ఇద్దరిలో ఎవరు మిగిలితే వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. అంటే అమ్మ అది కాదు, ఏ నవ్వుతాడు ఎవడైనా, నువ్వు వస్తానన్నావు రాలేదు, నాకు పని ఆగడానికి వీల్లేదు, వేరే మనిషి వచ్చింది నేను పెట్టుకుని చేయించుకున్నాను, నువ్వు నిజంగా వచ్చే పాళ్ళమైతే రేపు రా, రేపు నువ్వు వస్తే నేను ఎవరిని పెట్టను, లేదంటే ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయిని పెడతాను, నా ఇష్టం, అంచేత పిచ్చి వేషాలు వేయకుండా అమ్మాయిని వదిలేసి నేను వెళ్ళాను అంటే ఆమె ఏమంటారు తెలుసా, నన్ను దమాయింపండి నా దగ్గరికి వచ్చి, అమ్మా రేపు ఉదయం 6:30కి నేను వస్తాను, 7 గంటకి ముగ్గు గడిపోద్ది, ముగ్గు ముగ్గు గడిపోద్ది, ఎక్కడెళ్ళెయ్యలా అక్కడెళ్ళెయ్యలా అక్కడెళ్ళెయ్యలా. 6 పెద్ద ముగ్గు ఉంది, అక్కడెళ్ళెయ్యలా, ఎంత ఉపాధి దారి అంత వెయ్యాలా, వెయ్యాలి అన్నాను నేను, వేస్తాను వస్తాను వేస్తాను, తీరు కుట్టేస్తుంది వేస్తాను, అర్థమైందా నాకు, లేట్ అయితే అన్నాను నేను, 7 లేట్ అయితే 7 అరుస్తున్నాడు బా, 7 ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు, నా ఇష్టము, నేను 8 వస్తాను, పని చెయ్యించుకోవాలా, రాకపోతే అన్న మానేస్తాను, నా ఇష్టము అన్నది కదా, ఓ పని చెయ్యి పో బయటికి, ఇంకొకళ్ళు వస్తారు నువ్వు నాకు ఇష్టం లేదు, ఏమీ అంది, నా ఇష్టము నాకు ఇష్టం లేదు, నాకు పని చేసేవాళ్ళు కావాలి, నోరెందుకు నాకు,
ఎన్న ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా పా బయటికి అంటే దాన్ని పట్టుకొని నీ వల్లే నాకు ఇల్లు పోయింది, నీ వల్లే నాకు ఇల్లు పోయింది, ఇత్తాలు తెగిపోద్ది, నువ్వు చచ్చిపోతావు, నీ మాయ చచ్చిపోతారు, నీకు కుటుంబానికి తిండి లేకుండా అయిపోతారు అని శరణార్థాలు పెట్టేస్తుంది. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఎవరైనా తన జోలి పోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. ఆమెకి ధీటుగా ఇవిడు కూడా పెట్టేస్తుంది. ఎవరు తగ్గట్లేదు, టైం 10 అవుతుంది. ఎదురుకుండా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఆ లేబర్ అంతా వచ్చారు, వాళ్ళు వింటూ పని చేసుకుంటున్నారు చక్కగా. టైం పాస్ ఎంటర్టైన్మెంట్, చక్కగా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మా నాన్న బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏంటి ఏంటి గోళంతా ఏమిటి అని అంటే, ఉండండి వాళ్ళ ఇద్దరు తేల్చుకుంటారు ఎవరో ఒకరు మనం చేయించుకోవచ్చానన్న అని అంటే, ఏంటి అసలు ఆ గోళ ఏంటి, పొమ్మను పొమ్మను బయట పొమ్మనన్ను బయటకు పొమ్మనంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వెళ్ళండి బయటకు వెళ్ళకొని. ఈలోపు మన ఇంట్లో పనిచేస్తూ సెలవు పెట్టిన కోడలు వచ్చింది. వచ్చిన తర్వాత ఏటి ఏటి గొడవ, గొల్లేటి ఏటి గొల్లు అని అర్థం కాలేదు. 2 నిమిషాలు అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత, అత్త నువ్వేటంటే ఏడు చేసినావు, జమాయించాను బయట ఇక్కడ. జమాయించాను బయట, కాంపతి సామగారికి ఇటు అన్నం వేటి, మరి రాని ఎవరు ఇటాన్నం వేటి, ఏమనలేదు. నాన్న ఎందుకు అంటాను, నాకు ఇష్టమైతే వస్తాను, ఏదైనా ట్రోన్ అన్నాను. నాన్న ఎట అంటున్నావు, నువ్వేటంటే అదే అంటాను, నాకేది తెలుసు అన్నది. నాకేది తెలుసు అని అంటే, మంచి శాంపు తీసినావు, బాగా శుభ్రకి వెళ్ళి అంటలు తోముకొని రా, ఏ కొండలు తోముకొని రా, ఏంటని వేట్ చేసినావు. ఇంట్లో కొండ ఎక్కించలేవు, ఇక్కడేమో కొండ ఖాళీ చేసాము, అటు ఇటు కాకుండా చేశాను మొత్తం. నీకు ఇలా కోదు, నీకు 4 రోజులు పసితేటి నీకు గంజి కూడా వేయకూడదు, నీకు అప్పుడే తిన్నాం కొంటావు. నువ్వెందుకు జమాయించినవు నాకు అని అంటే, నేను మామూలు జామాయించిన దిప్పుడు దిప్పుడే నీకు, ఇంటికి రా, నలుగురిలో పెట్టిన కలగంటవా, నీకు చెవుల మీద ఒకటి కొట్టానంటే కర్ణ పేరు పగిలిపోద్ది ఏటర్ పొందా అంటే, ఇల్లు నాది నువ్వు రాక అంటే, నీది కాదు నాది, ఇవాళ నేను మాట్లాడుకున్నా లేదా, ఏమమ్మా మాట్లాడుకున్నా లేదా, ఇవాళ నుంచి ఇల్లు నాది, నువ్వు వచ్చావని కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలాడతాను అంటే, అదేమంటుంది కాళ్ళు, ఇది 2 ఏళ్ళ నుంచి నాది, నువ్వు వచ్చినావా నీకు మేడిరిసి కోడికి ఇరిసిన తీసేతనం. దాన్ని వదిలేసారు, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఏతమాత తేలింది ఏమంటే, గంట తర్వాత జమాయించిన ఆవిడ కోడలు కూడా జమాయించడం వల్ల తగ్గింది. తగ్గి కర్ర పట్టుకుని కొడుకున్నారు, మాటలతో మానేసి చేతులతో కొడుకున్నారు. ఈలోపు ఈ గొడవ అంతా తెలిసి మరొక దగ్గర పనిలో ఉన్న ఈమె భర్త అంటే జమాయింపు ఆవిడ కొడుకు వచ్చి ఇద్దరిని విప్పి, విప్పడం అంటారులేండి, తగు విప్పి, తగు విప్పి ఎవరి వాళ్ళని వాళ్ళని తోలేసి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు సెలవు పెట్టట్లేదు కనుక నువ్వు అమ్మగారి ఇంట్లో కంటిన్యూ అయిపో, నువ్వు ఇటుకి పనికి వచ్చి అని చెప్పాడు. కన్క్లూజన్ సెట్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం యాజ్ యూజువల్గా ఆ పని మనిషి వచ్చేసింది. నాకైతే ఏ ఇబ్బంది లేదు, వాళ్ళైతే రక్తాలు కారేలా కొట్టుకున్నారు. మరేం చేస్తాం, అట్లాగా అలా జమాయించారండి పని వాళ్ళు ఇద్దరు. కనుక ఇక్కడ హైదరాబాద్లో జమాయింపు ఎలా ఉంటుందంటే, ఏ రోజు వస్తారో తెలియదు, ఎప్పుడు మానేస్తారో తెలియదు. అది ఇంకో మనిషిని పెట్టుకుని వాళ్ళకేం పనికి పట్టించుకోరు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు వచ్చి డబ్బులు పెడతారో తెలియదు. ఆ రోజు మనం ఇవ్వకపోతే మన బతుకంతా బజార్లోనే ఉంటుంది, ఫలానా వాళ్ళు ఇవ్వరు అని. ఇలాంటి నెగిటివ్ ప్రాపగాండా సిటీస్లో ఉంటుంది. అలాంటి చోట ఏంటంటే, వాళ్ళని వాళ్ళు నెగిటివ్ చేసుకుని, వాళ్ళలో ఉన్నవన్నీ వాళ్ళు బయటెట్టుకుని దెబ్బలాడుకుంటారు తప్ప మన వైపు ఏమీ రారు. ఇటువంటి పరిస్థితుల్లో జమాయింపులు ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది. కనుక పని మనుషులు కావాలి అని అనుకుంటే మీరు ముందర చేయవలసిన పని ఏంటంటే, మా ఏరియాలో ఉంటే ఎవరో ఒకరిని పెట్టుకుని వాళ్ళతో గుడ్డుగా చేయించుకోవటమే. అదే సిటీస్లో ఉంటే నువ్వు పోతే మరొకళ్ళు అన్నట్టుగా అలవాటు చేసుకోవడమే. అక్కడ అభిమానం ఇక్కడ ఉండదు,
ఎక్కడున్న వికృతమైన కోణాలేవి అక్కడ పెద్దగా నేను చూడలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళకి ఆ ఇంటి మీద యజమానుల మీద ఉన్న ఒక ఇంప్రెషన్ తోని ఆ ఇల్లు వదులుకోకూడదు అనుకుంటారు. ఎందుకంటే నాకు ఎక్కువగా తిరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇదిగో పలానా ఊరు వెళ్తున్నాను, అంటే దేశంలో ఉండట్లేదు, అబ్రాడ్ వెళ్తున్నాను, పది రోజులు రాను అని చెప్తే మీరు వెళ్ళడమ్మా మీకు ఎందుకు మేము చూసుకుంటాము, అది నేను మళ్ళీ ఇంతవరకు వినలేదు. ఇస్తారు చూస్తారు కూడా అది అలాంటి మాట ఇప్పటి వరకు నేను మళ్ళీ నా చెవంటి వినలేదు. మీరు రాసుకోండి నేను చూస్తాను, మీరు పాడుకోండి నేను చూస్తాను, మీరు ఊరు వెళ్ళండి నేను చూస్తాను, మీరు దేశం వదిలి వెళ్ళిపోండి మేము చూసుకుంటాం, అది లేదు. లేకపోతే నేను ఇన్ని దేశాలు తిరగను లేను, చాలా చేయలేను. అందువల్ల అంత జమాయించే పని మనుషులకి మరోసారి వీడియో చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు నాకు తెలిసే విషయం. సో అందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి, మీకైనా వస్తుంది. అంటే ఎటువంటి కల్చర్ని మనం మిస్ అయిపోతున్నాం అన్నది ఒకసారి గుర్తుకొస్తుంది అంతేనండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ జమాయింపు ఎక్కువగా లేని పని మనిషిని పెట్టుకోండి. మాట్లాడే తెలిసిపోతుంది, నేను చెప్పాను కదా రేపు వస్తావా అంటే తెలదు ఏమిటి నమ్మాలి, వస్తున్నా రానేమో తెలదు, నా ఇష్టమా వస్తాను అన్నాను అవ్వపోతా, నేను ఈ రాత్రి నా కాల్ చేయ పడిపోతా నీ గురించి రావాలేటి, వస్తానమ్మా ఇవాళ రాను, నేను కలడదానికి ఏం చేయలేమండి. కొన్ని విషయాల్లో తిట్టాలనుకుంటాం కానీ నీ తిట్లు కూడా రావు అది. సో మరొక మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దాన్ని బాయ్. బాగుందమ్మా, ఇలాంటి ఫన్నీ పని మనుషులు ఇన్స్టెంట్ మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు. మరొక ఫన్నీ ఇన్స్టెంట్తో మిమ్మల్ని కలిసేంత వరకు బాయ్.